ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం దుర్గాయ దుర్గాయనమ ప్రేక్ష మహాశీలందరికీ నమస్కారం ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశికి చెందిన స్త్రీలకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ క్రమంలో వృచ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఈ ప్లవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి గతంలో ఈ ప్లవనామ సంవత్సరంలో గతంలో పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ ప్లవనామ సంవత్సరంలో వాళ్ళకి చాలా వరకు శుభ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి వారు అంతకుముందు పడ్డే కష్టాలన్నీ బాధలన్నీ తిరిగిపోతాయి వారికి మాటకి విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులను వారంతా కూడా వారి మాటకి విలువ ఇస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి వీరికి ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు ఎలాంటి పరిస్థితుల్లో లోటు ఉండదు అలాగే ఉద్యోగం చేసే స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి అధికారుల యొక్క ప్రశంసలు మనలో అందుతాయి వారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి అలాగే వారు కోరుకున్న చోట్లకి వాళ్ళకి బదిలీలు అవుతాయి అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరికైనా సరే వాళ్ళకి సుఖ ప్రసవం జరుగుతుంది వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతానానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎవరికైనా వివాహం కాకపోతే ప్లవనామ సంవత్సరంలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచార రీత్యా అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంట బయట కూడా ఈ ఈ రాశి స్త్రీలకి ఖచ్చితంగా గౌరవ మర్యాదకు లోటు ఉండదు కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు ఆదాయానికి కూడా ఎలాంటి లోటు ఉండదు అన్న విషయాన్ని గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇతరుల యొక్క అసూయ ద్వేషాలు బాగా పెరిగిపోతాయి మీ పట్ల ఈ రుచికి రాసి స్త్రీల పట్ల అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ నరఘోషను తప్పించుకోవడానికి మీరు మంగళవారం నియమాలను పాటించాలి మంగళవారం నాడు ప్రతి మంగళవారం నాడు మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించండి ఖచ్చితంగా మీకు ఈ నరఘోషకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి మీకు సుఖము శాంతి ఐ ఐశ్వర్యము అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మొత్తమే చూస్తే ఈ వృచిక రాశి జాతకులకి ఈ ఫ్లవనామ సంవత్సరంలో చాలా వరకు శుభ ఫలితారే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని ఈ వృక్షక రాశికి చెందిన స్త్రీలను గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో నమస్కారం